నిన్న ఈ లోకేష్ అనే వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నానంటే ఆయన అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడు లోకేష్ గారు. మనం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి మనం 151 సీట్లు గెలిపించిన సింగిల్ హ్యాండ్ తోటి 22 ఎంపీలు గెలిపించిన వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఒకసారి మనం ఆత్మవర చేసుకోవాలి. నిన్న ఆయన ఏం చెప్తున్నాడు, మేమేమీ అమలు చేయలేదు, విధ్వంసార పాలన చెప్తున్నాడు. ఏది మీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేయటం మీకు విధ్వంసంగా కనిపిస్తుందా? అంటే పేద ప్రజలు వాళ్ళు ఆనందంగా ఉంటే మీకు విధ్వంసంగా కనిపిస్తుందా? అంటే ఎంతసేపు మీ పాలసీ డబ్బున్న వాడు ఇంకా డబ్బున్న వాడు అవ్వాలి, గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవ్వాలి, పేదవాడు ఎప్పటికీ కూడా అలా పేదవాళ్ళగా ఉండిపోవాలి. ఆయన ఏమంటున్నాడు, మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో పార్టీ మారరో. నేను ఉంటే చెప్తున్నా లోకేష్ గారికి, ఆయన మొట్టమొదటగా ఆయన ఆత్మవిమర్శ చేసుకుని తెలుగుదేశం పార్టీకి మంచి కేడర్ ఉన్న పార్టీ, సరే ఎలక్షన్ వస్తారు గెలుస్తుంటారు సరే ఓడిపోతుంటారు, అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం లోకేష్ గారు కాదా? చంద్రబాబు నాయుడు గారిని భ్రష్టు పట్టించిన గత 5 సంవత్సరాల్లో లోకేష్ గారు కాదా? అది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా చెప్తారు. ఒక కులతత్వం, అవినీతి, బంధుప్రీతి లాస్ట్ 5 ఇయర్స్ ఎంత పెరిగింది అని ఏమంటున్నాడు. మా ఎమ్మెల్యేలు ఎవరో కూడా పార్టీ మారని చెప్తున్నాడు లోకేష్ గారిని. ఒకటే చెప్తున్నా, మొట్టమొదటగా మీ పార్టీలో ఉన్నటువంటి మీ సమస్యలను మీరు పరిష్కారం చేసుకుని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అంటే మీ పార్టీలో మీ ఎమ్మెల్యేలే మీ నాయకులే మీ నాయకత్వం ఒప్పుకోవట్లేదు.